హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ విత్ హ్యాష్ టీమ్. ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ లవ్ గురు. మూవీ చూసాక నాకు ఏమనిపించింది డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్ళి ఫాలో అయిపోను గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అంత మాట అన్నావు ఏంటి మామ? ఇప్పటి నుంచి ఆగో చూరు, వీడియోలు నాన్ స్టాప్ గానే వస్తూనే ఉంటాయి. మనద్దరం ఎప్పుడైనా కొట్టుకుంటామే కానీ ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం పద. రివ్యూ స్టార్ట్ చేస్తున్నాం చూడు. కమింగ్ టు ద స్టోరీ లైన్, లీలా హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. అప్పటికి అరవింద్తో పెళ్లి సెట్ అయ్యాక అరవింద్ చాలా అమాయకుడు, లీలాని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అరవింద్ లీలాకేమో అరవింద్ అంటే ఇష్టం ఉండదు. తర్వాత ఏమైంది అసలు లైఫ్ లో, తర్వాత సినిమా అంతా ఏమైంది, మిగతా సినిమా అంతా. సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అదే, కానీ కొత్త నెరేషన్ అనేది మన స్టైల్లో చేశారు మామ. ఫైనల్ గా మూవీ చూసాక మామ డీసెంట్ అనిపించింది మామ నాకైతే. మూవీ నేను ఎందుకు డీసెంట్ అన్నానంటే మేజర్ సీన్స్ వరకు అయితే మనల్ని ఎంగేజ్ చేశారు, డీసెంట్ గా అనిపించింది నాకైతే మూవీ అంతా. ఎమోషన్ సీన్స్ కి అయితే నేను కనెక్ట్ అయ్యాను మామ, నాకు చాలా బాగా అనిపించింది మేజర్ ఎమోషన్ సీన్స్ వరకు అయితే. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని మంచి సీన్స్ తో మంచిగా అలాగే వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏదో కొన్ని కొన్ని సీన్స్ ని డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. ఈ మూవీలో క్లైమాక్స్ అనేది నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. నాకైతే నాకు చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ అయితే మాత్రం. లీలా పక్కన ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారు మామ, వాళ్ళకి కొంత బెటర్ గా సీన్స్ రాసుకుంటే సరిపోను మామ. వాళ్ళకైతే అంత ఏమి బెటర్ గా రాసుకోలేదు సీన్స్ అయితే. కానీ వాళ్ళు మంచిగా రాసుకోవాలనుకున్నారు, కానీ అంత బెటర్ గా సీన్స్ అయితే లేవు వాళ్ళకి. పర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగా చేశారు. ఎరా ఏంటి కంగారు ఏంటి, చెప్తాను కదా పర్ఫార్మెన్స్ అంత కంగారు ఆడిపోతున్నాం ఎందుకు? అరుతులేదు మామ, ఎందుకంత కంగారు అవుతుందని మామూలుగా అంటున్నాను అంతే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఇంకా సాంగ్స్ అయితే బాగాలేదు, బీజిఎం అనేది బాగున్నది. గైస్ ఇది కంగారు ఏంటో నాకు అర్థం అవుతుందా? నేను ఏం చెప్పినా ప్రతి దాంట్లో వచ్చి మధ్యలో దూరిపోతున్నాడు. ఓవరాల్ గా మా సినీ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 3/5 గైస్. నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.